كان مسكن جدا. మిత్రుడు ఇప్పుడు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నుంచి డాక్టర్ ఈయన పిహెచ్డి చేశాడు సెంటర్ విసిట్ లో డాక్టర్ రవి గారు మనస్ కూర్చున్నారు. ఫస్ట్గా నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తి పర్సనల్గా కూడా, ఎందుకంటే నేను ప్రణ చెప్పినట్టు పిహెచ్డీలు రీసెర్చ్ చేసిన వర్క్ సోషియాలజీ పరంగా సోషల్ వర్క్ మేజర్ వర్క్స్ ఇదే, కానీ అక్కడ దాకా తీసుకుపోయే ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు లేకపోతే అక్కడ జరిగే మీటింగ్స్ కావచ్చు అక్కడ జరిగే అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇట్లా ఏం జరగట్లేదు వాస్తవానికి, ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నాను. ఇందాక అన్న చెప్పినట్టు కానీ పవర్టీ ఎలివేషన్ ఎట్లా చేయాలి లేకపోతే వ్యవసాయం ఎట్లా చేయించారు వాటి మీద చేస్తున్నారు, కానీ ఎంత పెద్ద యూనివర్సిటీస్ కూడా దానికంటే ఇంకా కింద స్థాయిలో ఎక్కడో ఇందాక సంక్రాంతి చెప్పినట్టుగా ఐడీ కార్డ్స్ అనేది వాళ్ళు అసలు మనసులో గుర్తించి పలకరించి నాదు ఎవరు ఉన్నారనేది ఒక ఉద్దేశం. వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి మాకు తెలియదు ఫ్యామిలీస్. నేను యాక్చువల్గా కోటపల్లి ఏరియాలో నేను ఉండదు కూడా, ఆయన మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు. నేను ఎప్పుడైనా బండి చేసుకుని వెళ్తూ ఉంటాను, దాంట్లో వాళ్ళలో కూడా వెళ్తూ ఉంటాను. వాళ్ళకు స్థలాలు వేస్ట్ స్థలాలలో ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎవరైనా వదిలేసిన స్థలాలు లేకపోతే వీళ్ళు కాపలాదారులుగా ఉంటా ఆ వేస్ట్ స్థలాల్లో వీళ్ళు అవన్నీ కూలేసుకొని గ్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే యూత్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆలోచన మరి ఆ పనిచేసే పిల్లలకి ఈ దూరదృష్టి లేకపోతే చదువు ఈ అవేర్నెస్ లేకపోవటం వల్ల దాన్ని ఎంత కష్టపడతారు, కానీ మనం ఫర్దర్గా ఏంటనేది డిస్కషన్లో లేకపోతే ఇలాంటి తెలుసుకునే ఉద్దేశం ఒక రావట్లేదు. అంటే చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి అవేర్నెస్ని లేకపోతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళు కూడా లేరు. యాక్చువల్గా ఈ రిపోర్ట్ అనేది నేను చూసి ఎంత నిన్నటా చూస్తూ ఉంటే పిహెచ్డి రిపోర్ట్ కూడా రాదు. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ అవసరమైంది ఉండదు సొసైటీలో. సొసైటీకి మా లక్ష్మీ సార్ చెప్తా ఉంటారు ఏం చేసుకుంటారు పిహెచ్డీ అని చేసుకోవాలేసుకున్నారు యూనివర్సిటీస్లో ఎందుకు ఉపయోగం అంటారు ఆయన. యాక్చువల్గా బేసిక్గా ఇలా అంటే రియల్ ఇష్యూస్ని తీసుకొని ముందు తీసుకెళ్ళటం అనేది ఫస్ట్ నుంచి ఉన్న అలవాట్లలో భాగంగా డీబీఎఫ్కి డీబీఎస్ చేసిన ఈ పనికి నేషనల్ వైడ్గా చాలా చాలా ఆనందిస్తున్నాను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ఫర్దర్గా నేను ఇప్పుడు నా పర్సనల్గా కావచ్చు మా సీనియర్స్ తరఫున ఫర్దర్ ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా సరే మేము కూడా మీతో కలిసి మీరు మీతో అంటే నడవాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది. నా పర్సనల్గా నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇది నాకు ఇంట్రెస్టింగ్. జనాలు కలవటం అనేది వాళ్ళకి ఏమైనా మనం చేయగలంత వరకు అంత కాకపోయినా కొంతైనా త్రూ రీసెర్చ్ రూపంలో అవచ్చు ఎకనామికల్గా గవర్నమెంట్ ద్వారా అవచ్చు. ఇప్పుడు సీరియస్ కొంత ఆపర్చునిటీస్ కూడా ఉంది తెలంగాణ పర్టికులర్గా కావాలంటే దీన్ని ఒక చిన్న ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒక రిపోర్ట్ తయారు చేస్తే వీలైతే మనం ఈవెన్ కలుగుతాం డైరెక్ట్గా ఈవెన్ ఎందుకు మున్సిపల్ శాఖ మంత్రిగా కలుగుతాం. అడగటం అనేది తప్పేం లేదు, అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఎన్ని అనుకున్నా అనుకోకపోయి మనం అడగటమే పని. ఇది మాత్రం నేను మా సార్తో కూడా మాట్లాడతాను, దీనికి ముందుకు తీసుకోవడానికి మనం ఏమైనా చేద్దాం. ఎందుకంటే ఇది ఇమీడియట్ కాదు, ఎప్పుడో రోజు చేయాల్సిన పని. అంటే అన్ని విషయాలు వెనకబడేట్టుగానే దీంట్లో కూడా వాళ్ళ విషయంలో అవేర్నెస్ లేక వెనకబాటు జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. దీని ఫలదారుగా ఏమైతే చేయగలదో అన్ని చేయడానికి నేను ముందుకుంటాను, మీ అందరూ మాట్లాడుతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగమణి మేడం గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నేను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా చదివాను, దానివల్ల వచ్చే హెల్త్ హజార్డ్స్, ఎయిర్ పొల్యూషన్, దాన్ని బర్న్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తక్కువ ఏజ్లోనే ఎక్కువ క్యాన్సర్ రావటం కానీ వాళ్ళకి ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్స్ ఎక్కువ ఉండటం కానీ చదివాను. కానీ సార్ చెప్పిన తర్వాత ఎందుకు నా మనసు చాలా బాధేసింది సార్. వాళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా వల్నరబుల్గా ఉంది. అంటే 2020లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ని కొంచెం నేను అంచనా వేయలేకపోతున్నాను. సార్ చెప్పినట్టుగా పిహెచ్డి అయితే అది కంప్లీట్ అయింది, బట్ దీన్ని ఒక మంచి రెప్యుటేషన్ జర్నల్కి దీన్ని ఆర్టికులేట్ చేసి నేను మంచిగా పంపించడానికి మాత్రం నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను సార్.
బహుశా ఇది చదివిన తర్వాత విద్యావేత్తలు కానివ్వండి ఎవరైనా వాళ్ళు కదిలేటట్టుగా నేను రాయగలను అని అనుకుంటున్నాను, రాస్తాను. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మిరేగ్ ఎండమావి అన్నది చాలా మంచి టైటిల్ ఇచ్చారు. నిన్న నేను చదువుతుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. బుక్ చాలా బాగుంది, విషయాలు చాలా బాగుంది, బాగా రాశారు, డాక్యుమెంట్ బాగా చేశారు. కానీ వాళ్ళ యొక్క విషయాలు చూస్తే ఇంకా చాలా వల్నరబుల్గా ఉన్నాయి. అనిల్ సార్ చెప్పినట్టు కానీ, దేవ్ కుమార్ సార్ చెప్పినట్టు కానీ, శంకర్ సార్ గారు చెప్పినట్టు కానీ వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే ఫస్ట్ వాళ్ళని మనుషులుగా గుర్తించకపోవడము, కనీసం వాళ్ళకి ఉండడానికి సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం మనం చూస్తున్నాం. సో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ, స్వచ్ఛ భారత్ అభియాన్ రూల్స్ కానీ, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ ఇవన్నీ పెట్టి కేవలం పేపర్ వర్కే ఉన్నాయి కానీ పేపర్ టు పార్టిసిపేషన్ అనేది ఎక్కడా కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. అది కాకుండా మన ప్రజల యొక్క విపరీత ధోరణి వల్ల రోజువారీ జనరేట్ అవుతున్నటువంటి వేస్ట్ని మనం అంచనా వేయలేకపోతున్నాము. సో రీసెంట్గా శంకర్ గారు కూడా ఒక చిన్న కేస్ స్టడీ షేర్ చేశారు. మన దగ్గరలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక మన దళిత రైతు యొక్క భూమిని డంప్ యార్డ్గా చేయడంలో వాళ్ళు చాలా ఇది చేశారు. అంటే ఉన్నటువంటి మంచి భూములు కూడా, ఫర్టిలిటీ ల్యాండ్స్ని కూడా డంప్ యార్డ్స్గా ఉపయోగించుకోవడానికి, అంటే ఎంత వేస్ట్ మనం జనరేట్ చేస్తున్నాం అన్నది అంచనా వేయలేకపోతున్నాము. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఇంటి నుంచి కానీ, ఇండస్ట్రీస్ నుంచి కానీ వాళ్ళు వేస్ట్ చేసే వేస్ట్ ఎంత చాలా అగమ్యగోచరంగా ఉంది, దానికి అయినటువంటి సరైనటువంటి దిశానిర్దేశం లేని పరిస్థితిలో ఉంది. సో గవర్నమెంట్ కూడా ఎంతసేపటికి ఒక హైదరాబాద్ లాంటి మహానగరాలు కానీ, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ లాంటి ఎంతవరకు క్లీన్ చేసే బాధ్యతలలో ఉన్నది కానీ వాళ్ళకి ఆ క్లీన్ చేసేటువంటి ఆ వేస్ట్ పికర్స్ కానీ, ఏదైతే రోజువారీ వేస్ట్ తీసుకెళ్ళేటువంటి ఈ ఆ పనిచేసే శ్రామికులు కానీ, వారికి సరైనటువంటి విలువ లేకపోవడము, వారు చేస్తున్నటువంటి పని పట్ల ఎవరికి కూడా ఒక గౌరవం కానీ, ఒక రెస్పెక్ట్ కానీ, వాళ్ళకంటూ ఒక కనిపించాల్సినటువంటి హక్కులు, సదుపాయాల గురించి కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకున్నటువంటిది ఎక్కడా కనిపించదు. కేవలము మన ఎడారిలాగా, ఎండమావిలాగా చాలా స్టోరీస్ మనం వాళ్ళకి, పెద్ద పెద్ద మంచి మంచి స్టోరీస్ మనము, క్లీన్గా ఉంది, పచ్చదనంగా ఉంది, గ్రీన్గా ఉంది, మన మంచి మంచి తోటలు పెంచుతున్నాము, మన పార్క్స్ అన్ని డెవలప్ చేస్తున్నాము, కానీ దాని వెనక ఉన్నటువంటి శ్రామికుల యొక్క జీవితాల గురించి చూస్తే ఇంకా చాలా వల్నరబుల్గా ఉంది. సో మేము కొంతవరకు టెక్నికల్గా మేము నేర్చుకున్నా కూడా దాన్ని అప్లికేషన్లోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి డాక్యుమెంట్స్ మాకు రీసెర్చ్కి కానీ, లేదంటే డాక్యుమెంటేషన్ పబ్లికేషన్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లికేషన్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది ఈ డాక్యుమెంటు. నిన్న నేను ఈ డాక్యుమెంట్ని మా ప్రొఫెసర్ గారితో షేర్ చేసుకున్నప్పుడు ఆయన చదివి ఒకటే ఒక మాట అన్నారు, మేడం ఇది చాలా బాగా డాక్యుమెంట్ చేశారు కానీ ఆ ఉన్నటువంటి శ్రామికులు చాలా వల్నరబుల్ కండిషన్లో ఉన్నారు. ఆయన ఫారంలో కూడా పనిచేసి వచ్చారు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో. ఫారెన్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా దీనికంటే డిఫరెంట్గా ఉంది. ఫారెన్లో ఆ వేస్ట్ పికర్స్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ చేసేటువంటి వర్కర్స్ కానీ చాలా వాళ్ళకి వాళ్ళకంటూ కొన్ని సదుపాయాలు, ఆక్యుపేషనల్ ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళకి ఆక్యుపేషనల్ హెల్త్ గురించి సంబంధించినటువంటి అవేర్నెస్ లెవెల్స్ చాలా ఉంటాయి. సో మనం ఇంకొంత మనం ఈ సర్వేస్ ఇవన్నీ కొంతవరకు డిబిఆర్సీ చాలా సున్నితంగా, చాలా సున్నితత్వంతో ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఇలాంటివంటి శ్రామికులు గురించి పనిచేయడము, ఆ డిబిఆర్సీలో భాగంగా ఒక సభ్యురాలుగా ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఇలాంటి శ్రామికుల గురించి పనిచేసేటువంటి సంస్థలో నేను కూడా ఒక భాగస్థురాలుగా ఉన్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. తో కొంతవరకు మన లెవెల్లో, మనం కొంతవరకు చదువుకున్నాం కాబట్టి మన లెవెల్లో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో తక్కువ వేస్ట్ని మనం జనరేట్ చేసే దాంట్లో మనం కొంత భాగస్వామ్యం తీసుకోవాలి. వేస్ట్ని తక్కువగా వాడుకోవడము, లేదంటే ఉన్న వేస్ట్ని మళ్ళీ తిరిగి రీయూజ్ చేసుకోవడము, ఉన్న వేస్ట్ని రీసైక్లింగ్ చేసుకునే దాంట్లో కూడా మనం ఇలాంటి వేస్ట్ పికర్స్ని, వేస్ట్ రీసైక్లింగ్ ప్రొఫెషనల్స్గా మనము వాళ్ళకి స్కిల్ అందించడానికి ఏమన్నా చేస్తామన్నది ఆలోచించాలి.
ఎందుకంటే వాళ్ళకి సెగ్రిగేట్ చేయడం, ఆ వేస్ట్ని ఐడెంటిఫై చేయడంలో వాళ్ళకి ఖచ్చితంగా కొంత నైపుణ్యం ఉంటుంది. వాళ్ళకి సామర్థ్యాలు పెంపొందించాలంటే రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టించడము, వాళ్ళకి సదుపాయాలు కల్పించడంతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాల్ని కొంత సమర్థంగా పనిచేసేటట్టుగా వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ పెంచడానికి మన గవర్నమెంట్ తోటి ఏమన్నా నెగోషియేట్ చేస్తామన్నది కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నాకు కూడా అనిపిస్తుంది. ఈ ఇటువంటి డాక్యుమెంట్స్ మనము రీసెర్చ్ చేయడము, పబ్లిష్ చేయడము ఒక వంతు అయితే కనుక దీని గురించి ఇంకొంత ఇంటెన్సివ్గా సామాన్య ప్రజలకు కానీ ఎన్జిఓస్కి కానీ కొంత సున్నితత్వం డెవలప్ చేసేటట్టుగా కొంత మనం కూడా వాళ్ళలో ప్రాపగాండా చేయడం వల్ల కేవలం మంచిగా ఉన్న వాళ్ళ గురించే మనం పనిచేస్తున్నాము. ఇప్పుడు ఇందాక దేవకుమార్ గారు చెప్పారు, కరోనా అనగానే అందరం మనం భయపడి మాస్కులు వేసుకుంటున్నాము, కానీ రోజువారికి వాళ్ళకి ఇలాంటి మాస్కులు అవసరము. ఇందాక మన శంకర్ గారు కానీ అనిల్ గారు చెప్పినట్టుగా ఆ డంపియార్డ్ పక్కనే నివసించడము, వాళ్ళు ఎంత హెల్త్, వాళ్ళు ఎంత వల్నరబుల్ కండిషన్లో ఉన్నది మనం చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళకి ప్రాథమికంగా ఆరోగ్యము, చదువు, నిలువు నీడ ఇవన్నీ కూడా ముఖ్యము. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ మనం రోజువారి రోజుకొక ఫోన్ కొనుక్కొని మనం పడేసేస్తున్నాం, అవన్నీ డంప్ యార్డ్స్కి వెళ్తుంటాయి, లేదంటే వాళ్ళు చెత్తలు వేస్తుంటాము, వాటి నుంచి వచ్చేటువంటి ఈ రేడియో కెమికల్ ఎలిమెంట్స్ కానీ రసాయనిక పదార్థాలు కానీ ఇవన్నీ వాళ్ళు పికప్ చేసేటప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి రోగాల బారిన పడిపోవడము, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి రోగాలు అలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా కొంత మనం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, మన ఎవరైతే వేస్ట్ పికర్స్ ఉన్నారో వారికి కూడా హెల్త్ హజార్డ్స్, ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్ మీద వాళ్ళకు కూడా కొంత మనం కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడము, వాళ్ళకి చిన్న చిన్న టిప్స్, మనము హెల్త్ నుంచి ఏ విధంగా అనారోగ్యం నుంచి అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి టిప్స్ చెప్తాము అన్నది కూడా కొంత మన రానున్న రోజులలో అలాంటివి ఏమన్నా మనం చేయగలుగుతాము అనేది కూడా ఆలోచించాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవకుమార్ గారికి, డిబిఆర్ టీమ్ అందరికి కూడా కృతజ్ఞతలు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.